ఆదికాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం నుండి చివరి వచనం వరకు యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళను అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనబడెను అక్కడ దాని యొద్ గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను కాపర్లో మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి మందలని కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాయిని పొలరించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీది రాయిని దాని చోటు నుంచుతురు యాకోబు వారిని చూచి అన్నలారా మీరెక్కడి వారిని అడగగా వారు మేము హారానువారమనరే అతడు నాహోరు కుమారుడకు లాభాను మీరు ఎరుగుదురా అని వారిని అడగగా వారు ఎరుగుదుమనిరి మరియు అతడు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడగగా వారు క్షేమంగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగు చేసి పోగుచేయి వేల కా కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నయ్యూ పోగు మునుపు అది మా వలన కాదు తర్వాత బావి మీద నుండి రాయి పొరలించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదామని అతడు వారితో ఇంకా మాట్లాడుచున్నగా రాహేలు తన తండ్రి గొర్రెల మందలను మందలను మందను తోలుకొని వచ్చాను ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను యగు రాహేల్ను తన తల్లి సహోదరుడగు లాభాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొరలించి తన తల్లి సహోదరుడు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టాను యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాను మరియు యాకోబు తన తాను ఆమె తండ్రి బంధుడనియో రిప్కా కుమారుడనియో రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పాను లాభాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు అతనిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను అతడు ఈ సంగతులను లాభాన్లో లాభాన్తో చెప్పాను అప్పుడు లాభాన్ని నిజంగా నీవు నా ఎంకయు నా మాంసం నై ఉన్నావు అనెను అతడు నెలదినములు అతని వద్ద నివసించిన తర్వాత లాభాను నీవు నా బంధుడవైనందున ఊరకే నాకు కొలువు చేసేదేవా నీకేం జీతం కావాలనో చెప్పుమని యాకోబును అడిగాను కిద్దరు కుమార్తెలుండేరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు కలది జబ్బు కండ్లు కలది రాహేలు రూపావతియు సుందరియునై యుండెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదని అనను అందుకు లాభాను ఆమెను అన్నికిచ్చిన కంటే నీకు ఇచ్చిట మేలు నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేశాను అయినను అతడు ఆమెను ప్రేమించట వలన అవి కొ అవి అతనికి కొద్ది దినములుగా తోచాను తర్వాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య వద్దకు పోవునట్లు ఆమెను నా కిమ్మని లాభాను అడగగా లాభాను ఆ స్థలంలోనున్న మనుషులందరినీ పోగి చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని వద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను మరియు లాభాను తన దాసి అయిన జిల్ఫాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చాను ఉదయమందు ఆమెను లేయాని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహుల్ కోసమే కదా నీకు కొలువు చేస్తేని ఎందుకు నన్ను మోసపుచ్చుతావా నేను అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదాని నిచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడలా అందుకై ఆమెను నీ ఆమెను కూడా నీకు ఇచ్చదనని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్ణమైన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలను అతనికి భార్యగా ఇచ్చాను మరియు లాభాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చాను యాకోబు రాహెలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహెలును బహుగా ప్రేమించి అతనికి ఏ ఏడేళ్ళు కొలువు చేశాను లేయా ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భం తెరిచాను రాహేలు గొడ్రాన్లై ఉండెను లేయా గర్భవతి అయి కుమారుని కానీ యహోవ నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెరిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేలు రూబేను అని పేరు పెట్టాను మరి ఆమె మరలా గర్భవతి అయి కుమార్ని కాని నేను ద్వేషింపబడుతున్న సంగతి ఎహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసాను అనుకొని అతనికి షమ్యోను షమ్యోను అను పేరు పెట్టాను ఆమె మరల గర్భవతి అయి కుమార్ని కాని తుదకు ఈసారి నా పెన్మిటి నాతో హత్తుకొనియుండును అతనికి ముగ్గురు కుమారులను కంటిని అనుకున్నాను అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను మరల ఆమె మరల గర్భవతి అయి కుమార్ని ఈసారి యహోవాను శుతించదని అనుకొని యూధను పేరు పెట్టాను అప్పుడు ఆమెకు కానుపు ఉడిగాను